నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో అతి పురాతనమైన శ్రీరామ దేవాలయం గుడిలో హుండీ దొంగతనం జరిగింది. హుండీ దొంగతనం జరిగి 7 రోజులైనా ఇప్పటి వరకు శ్రీరామ దేవాలయం గుడిలో హుండీకి చోరీకి పాల్పడిన ప్రదేశాన్ని పరిశీలించలేదు. హుండీ లాక్ తీసి డబ్బులు తీసుకున్నారు. సీసీ కెమెరాలో సరిగ్గా రికార్డు కాలేదు. కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు మీడియాలో మాట్లాడారు. దీనిపైన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిపై చట్టపరమైన కేసు నమోదు చేయాలని గ్రామస్తులందరూ కలిసి పెద్ద తుమ్మలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బసవరాజు మాట్లాడారు. పెద్ద తుమ్మలం గ్రామంలోన 9వ తారీఖు 9వ నెల 2024 దొంగతనం జరిగింది. శ్రీ రామదేవుల టెంపుల్ గుడిలో దొంగతనం జరిగింది. ఈ విషయము ఈవో గారు 6 రోజులైనా దీని గురించి ఇక్కడ వచ్చి సందర్శించలేదు. కానీ మీడియా సోదరులు నిన్న వెళ్ళి ఆయన్ని ఉరుకుంద టెంపుల్ దగ్గరికి వెళ్ళి వివరణ కోరగా ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, కెమెరాల విషయం మాత్రం ఒక బయట వ్యక్తి రామాంజనేయులు అనే వ్యక్తి చూసుకుంటాడు అనేది సమాధానం ఇచ్చాడు. కానీ గ్రామ పెద్దలు, అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు, టీజీ వెంకటేశయ్య గారు వారి ఆధ్వర్యంలోన మేము ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా గుడి అభివృద్ధి కోసం మా గ్రామస్తులంతా కలిపి ఉరుకుంద దేవస్థానం గుడి అప్పచెప్పడం జరిగింది. కానీ మరి గ్రామస్తులం తెలుసుకోకున్నట్లు ఒక మధ్య వ్యక్తికి ఎలా వీళ్ళు అప్పగిస్తారు, దీని వివరణ ఆయన ఈవో గారు చెప్పాలా? ఇంకొక విషయం ఏమంటే, ఈవో గారు ఆయనకు తెలుసో తెలీదో ఊసూరు రామాంజనేయులు అనే వ్యక్తి ఈ గుడిని 2017లో కేసు వేసి ఆయన 2019 వరకు కేసు గెలిచి గుడిని డెవలప్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే, టీజీ వెంకటేశయ్య గారు తను ఎంపీగా ఉన్నప్పుడు ఒక 30 లక్షలు గ్రాంట్ ఇచ్చి కంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. అది తక్కువ పడిన విడల లోపల గుంతులు ఉండే గ్రావెల్ కానీ సొంత డబ్బులతో, ఇంకా కంపౌండ్ వాళ్ళు మిగిలి ఉండే కొన్ని లక్షలు, అమౌంట్ ఎంత అనేది ఫిగర్ తెలియదు కానీ చాలా ఖర్చుతో ఆయన గుడి మొత్తానికి 5 ఎకరాలు 3 ఎకరాలు 62 సెంట్లకి ఆయన కంపౌండ్ వేయించడం జరిగింది. ఇవన్నీ ఇంత పెట్టుకొని మా డెవలప్ అవుతుందని గ్రామస్తులు సంతోషపడే విషయంలోన ఇలాంటి చోరీ జరగడం వలన అది 9వ తారీఖు కెమెరాలు పనిచేయకపోవడానికి కారణాలు ఏమి, దీన్ని ఉద్దేశించి ఈరోజు రేపు మేమంతా గ్రామ పెద్దలతో మాట్లాడి స్టేషన్లో కంప్లైంట్ ఈవో గారి పైన ఇస్తాము. ఇది నా పేరు బసవరాజు, పెద్ద తుమ్మలం, కర్నూలు జిల్లా ఆదోని మండలం. జై శ్రీరామ్, జై తుమ్మలం, జై హిందీ.